తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావానికి అంతా సిద్ధమైంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని జిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేయడం, పేరు పట్ల ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఏ రోజునైనా రిజిస్టర్ అయినట్లుగా సర్టిఫికెట్ రావచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని రిజిస్టర్ చేసినట్లుగా ఈసీ ప్రకటించిన వెంటనే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతామని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భావానికి అంతా సిద్ధమైంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని జిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో తన పార్టీ పేరును ప్రకటించనున్నారు. పార్టీ పేరును ప్రకటించడంతో పాటు పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. షర్మిల పార్టీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, జేఆర్ కన్వెన్షన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏకాంతి, ప్రస్తుతం వైఎస్ షర్మిల ఇడుపులపాయ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆమె జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కి బయలుదేరారు. రైట్ నౌ మనం బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర వైఎస్ షర్మిలకి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున దారి పొడుగుతాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం అక్కడ నుంచి మేదిపట్నం లంగర్ హౌస్ మీదుగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్కి చేరుకుంటారు. దాదాపు ఈ 15 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా భారీ ఎత్తున వైఎస్ అభిమానులు ఎక్కడికక్కడ మధ్యలో వైఎస్ కాన్వాయ్కి యాడ్ అవుతూ భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లాలని నిశ్చయించారు. అందులో భాగంగానే ప్రస్తుతం షర్మిల కాన్వాయ్ వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అభిమానులంతా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని షర్మిలకు ఘన స్వాగతం పలికారు. మరి కాసేపట్లోనే జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్కు వెళ్తుంది. అరౌండ్ 3:30-4 గంటలకు ఆ ప్రాంతంలో వెళ్ళిన తర్వాత వెంటనే తన పార్టీకి సంబంధించినటువంటి జెండా అజెండాను కూడా ప్రారంభించబోతున్నారు. పెద్ద ఎత్తున అభిమానులంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, నేను తెలంగాణ ఉద్యమకారుని, మాజీ పోలీస్ కానిస్టేబుల్ను, షర్మిలమ్మ గారి నాయకత్వంలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రాజన్న సువర్ణ పరిపాలనలో భాగంగా ఈరోజు మా అమ్మగారు షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతా ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు ఆవిర్భావం వస్తున్నటువంటి సందర్భంలో మరి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలందరూ ఇక్కడ తరలివచ్చి అమ్మగారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభ సందర్భం ఇది. ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం 1200 మంది చనిపోయినరు, ఈ రాష్ట్రం కోసం 4.5 కోట్ల ప్రజలు కొట్లాడినరు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గత మరి వారి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలే కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం కొత్త ఒక పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేరు. కాబట్టి ఉద్యమకారులకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం, అమరవీరుల కుటుంబాలకు అన్యాయం చేసింది, యూనివర్సిటీ బిడ్డలకు అన్యాయం చేసింది, మహిళలకు అన్యాయం చేసింది, రైతులకు అన్యాయం చేసింది, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది రాజశేఖర రెడ్డి గారు. అయితే అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు గిరిజనులకు భూమి ఇచ్చిర్రు, ఎస్సీలకు భూమి ఇచ్చిండ్రు, మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిర్రు, అన్ని వర్గాల బిడ్డలకు అన్ని సంక్షేమ పథకాలు అందించిండ్రు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2023లో వైఎస్ షర్మిలమ్మ గారు మహిళల దయతోటి, రైతుల దయతోటి, కార్మికుల దయతోటి, ఈ రాష్ట్ర ప్రజలందరి దయతోటి వారు తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా వారు కాబోతూ ఉన్నారు. తొలి మహిళా ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే వేలాది మంది ఈరోజు కార్యకర్తలు, యువకులు, నిరుద్యోగ యువకులు, ప్రజలందరూ కూడా పేద ఎత్తున వారికి చూస్తున్నాం. పెద్ద ఎత్తున
కాన్వాయ్తో వైఎస్ షర్మిల బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వస్తున్నారు. పెద్ద పార్టీ శ్రేణులంతా కూడా అభివాదం తెలుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో జెండా అజెండాని కూడా పార్టీ ఇందిరా శోభన్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. శోభన్ గారు విడుపుల పైకి వెళ్ళారు, జెండాను కూడా అక్కడ ప్రస్తుతం వైఎస్ సమాధి మధ్య ఉంది, ఆశీర్వాదం తీసుకున్నారు. ఏంటి అసలు మీ అజెండా ఎట్లా ఉండబోతుంది? మా ఎజెండా ఏంటి అన్నది 5 గంటలకు మా నాయకురాలు తెలియజేస్తారు. అంతకన్నా ముందు ఇవాళ మేము మా యొక్క కావలసింది ఏంటి అని అంటే వైఎస్ఆర్ గారి యొక్క జయంతి రోజున ఇడుపులపాయలో ఇవాళ ఆయన యొక్క ఘాటు దగ్గర వైఎస్ఆర్ యొక్క ఘాటు దగ్గర మా యొక్క జెండాను పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి, ఈ రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలని చెప్పేసి మా నాయకురాలు పూనుకున్నది. తండ్రి యొక్క ఆశయ సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన నిలబడినటువంటి తన యొక్క తను తీసుకున్న సంకల్పం గట్టిది, ఆ సంకల్పం నెరవేరాలని చెప్పేసి తండ్రి ఆశీర్వాదాలు తీసుకొని ఇప్పుడే బేగంపేటకు చేరుకొని బేగంపేట నుంచి ర్యాలీగా మళ్ళీ పంజగుట్టలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులర్పించి అక్కడ నుంచి ర్యాలీ ద్వారా పెద్ద ఎత్తున జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కి చేరుకుంటాం. ప్రస్తుతం తెలంగాణలో ఒక కొత్త పార్టీకి వాక్యూమ్ ఉందంటారా, ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ పార్టీ ఎట్లా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ విధమైనటువంటి అంశాలతో ముందుకు పోతుంది? మాకున్నటువంటిది అందరి ఎవరికి లేనిది, మాకున్నది ఒకటే ఒకటి, క్రెడబిలిటీ. ఈ రాజకీయ పార్టీల్లో మీరు ఎవరిని తీసుకున్నా కూడా క్రెడబిలిటీ ఉన్న వాళ్ళు లేరు. కానీ రాజశేఖర రెడ్డి కూతురికి ఇవాళ క్రెడబిలిటీ ఉన్నది. ఆ క్రెడబిలిటీ మాకున్నటువంటి మా ఐకానే వైఎస్ఆర్. తప్పకుండా ప్రజల మధ్యకి వైఎస్ఆర్ యొక్క ఉన్నటువంటి విశ్వసనీయత ఏదైతే ఉందో అదే విశ్వసనీయతను నేను నిలబెట్టుకుంటాను. ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను నిలబడతాను, మిమ్మల్ని నిలబెడతానని చెప్పడం జరిగింది. అదే మా యొక్క లైన్. ఒకటి, ప్రస్తుతం తెలంగాణలో 9 ఫిబ్రవరి తర్వాత దాదాపు జూలై 8 వరకు ఎన్నో జిల్లాలను పర్యటన చేశారు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఎటువంటి అంశాలను, తెలంగాణలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ అంశాలు మీ ముందుకు వచ్చాయి? ఇవాళ మీరు చూసినట్లయితే సంకల్ప సభలు అంటే ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం జరిగింది. ప్రజల యొక్క అన్ని జిల్లాల వారికి ఆత్మీయ సమ్మేళనం చేసుకొని ఆత్మీయ సమ్మేళనాల తర్వాత మేము జిల్లాలకు వెళ్ళి సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతున్న వాటిపైన అడ్రస్ చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడను. దాని అనంతరము పార్టీ ఆయుర్వేదనం ఇవాళ చేయడం జరుగుతున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో అల్టిమేట్ షర్మిలమ్మ అన్న మాట ముమ్మాటికి వస్తాం. ఒక మహిళా నాయకురాలు మహిళా నాయకత్వంలో మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది, చేయగలుగుతుంది. తను ఆల్రెడీ ఈ ప్రజల యొక్క కష్టాలు ఏందో తెలుసుకుంది కాబట్టి ముమ్మాటికి మేము సక్సెస్ అవుతాను నమ్మకం మాకు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ లో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్నారు. లంబాడి సంబంధించినటువంటి మహిళలు కూడా, సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు వైఎస్ షర్మిలకు ఆహ్వానం పలికేందుకు ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో ఎలా ఉంటుందో ఆ సంస్కృతులను అందరూ కూడా వైఎస్ షర్మిలకు ఆహ్వానం పలికే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. భవనాలతో పాటు మిగతా ఎన్ని ఉంటాయో అంత కూడా ఆ స్థాయిలో స్వాగతం పలుకుతారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆమె భారీ ర్యాలీ ప్రారంభమవుతున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. 3:30 ప్రాంతంలో పార్టీ చేరుకొని ఆ జేఆర్సీ కన్వెన్షన్ చేరుకొని తన పార్టీ విధి విధానాలను ప్రకటిస్తారు. క్రాంతి ఓటింగ్.